हेलो फ्रेंड्स, इवाळ मनं सोना मसूरी बियम तो एलक्ट्रिक राइस कुकर लो पुलाव नी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम रंडी। ई पुलाव नी ना स्टाइल लो नेनु प्रिपेर चेस्तुन्नानंडी, मीरू ओकसारी ट्राई चेसी एला उंदो चेप्पंडी। मुंदुगा प्रिपरेशन कोसम राइस कुकर लो ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నానండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనెని కూడా యాడ్ చేసుకోవాలి। మీరు కావాలంటే మొత్తం నేతితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చుండి, చాలా చాలా కమ్మగా ఉంటుంది పులావ్ అనేది। లేదు అంటే గనుక నూనెతో కూడా పూర్తిగా నూనెని వాడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। పూర్తిగా నెయ్యైనా వాడచ్చు, లేదా నూనెనే వాడచ్చు, లేదు రెండు కలిపైనా కూడాను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం పులావ్లోకి వేసేటటువంటి దినుసులు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ కూడాను వేయాలండి। బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను। ఇవన్నీ పులావ్కి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తాయండి। అలాగే వీటితో పాటుగా ఒక టీ స్పూన్ షాజీరాని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి। అలాగే 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపాలండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు నేను వేయించుకుంటున్నానండి। చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది। ఇప్పుడు దీంట్లోకి ఒక 6-7 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా నిలువుగా తరిగి వేసుకోవాలి। అలాగే ఒక ఉల్లిపాయని కూడా తరిగి వేసుకోవాల్సి ఉంటుందండి। అదే విధంగా 2 టొమాటోల్ని కూడా ఈ విధంగా తరిగి వేసుకోవాల్సి ఉంటుంది। వీటన్నిటిని వేసి ఒకసారి కలపండి। ఇది కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి। ఒక 2 టీ స్పూన్ల ఉప్పు అనేది పడుతుంది। మొత్తం ఒకసారి కలిపేసి ఈ టొమాటో ముక్కలు ఇవన్నీ మగ్గేలాగా రైస్ కుక్కర్ మీద మూత పెట్టేసేయండి। ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడాను బాగా మగ్గిపోయి ఉంటాయి। ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 1/2 కప్పు లేదా 1/3 కప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి। ఇది ఆప్షనల్ అండి, నేను పులావ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను। కొంతమంది కొబ్బరి పాలని యాడ్ చేస్తారు, నేను కొబ్బరి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి। ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేయకపోయినా కూడా పులావ్ అనేది టేస్టీగానే ఉంటుందండి। అలాగే పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను। ఒక కప్ నిండా పుదీనాని తీసుకొని ఆ పుదీనాని కూడా యాడ్ చేశానండి। ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి। నేను ఎసరుకి వాటర్ని కొలిచిపెట్టుకున్నానండి। నేను 4 కప్పుల సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి, దానికోసం 8 కప్పుల వాటర్ని యాడ్ చేశాను। ఈ వాటర్ బాగా తెరలనివ్వండి, మరగాలి। చూడండి, ఈ వాటర్ కాగుతున్నాయి కదండి। ఇప్పుడు నేను ముందుగానే 1/2 గంట ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను।
ఇక్కడ సడన్గా లైట్ ఆఫ్ అయిందండి, అందుకే కొంచెం డార్క్గా కనపడుతుంది మనకి. ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది 4 కప్పుల బియ్యం అండి. ఒక అరగంట ముందు నేను కడిగి నానబెట్టాను. 4 కప్పుల బియ్యంకి నేను 8 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసేయండి. కుకింగ్ మోడ్లోనే ఉంటుంది కదండి మనకి. చూడండి, ఇంకా కీప్ వామ్లోకి రాకముందే ఇలా మూత తీసి చూస్తే కొంచెం తేమగా కనపడుతుంది. ఈ టైంలో నేను ఫ్రూట్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే కనుక యాడ్ చేయండి. నేను ఈ ఫ్రూట్ కలర్ని ఈ విధంగా వాటర్లో కలిపి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. కీప్ వామ్లోకి వచ్చిన తర్వాత మూత తీసి మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి పట్టేలాగా. అంతేనండి, టేస్టీ టేస్టీ కలర్ఫుల్ పులావ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. కీప్ వామ్లోకి వచ్చిన తర్వాత ఇలా వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు వదిలేయండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు వెంటనే చూపిస్తున్నాను, కొద్దిగా మీకు తేమ కనబడుతుంది. ఇది మొత్తం కూడాను ఒక 10 మినిట్స్ తర్వాత కనపడదండి. రైస్ మొత్తం చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ పులావ్ రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ పులావ్ రైస్లోకి మనం రైతా అనేది బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే పులావ్ గోంగూరని కూడా తీసుకోవచ్చండి. అలాగే ఆలు కుర్మాని కూడా మనం తీసుకోవచ్చు. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ కర్రీ కానివ్వండి, గోంగూర చికెన్ కానివ్వండి, మటన్ కర్రీ కానివ్వండి, ఏదైనా సరే ఇందులో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా చాలా బాగుంది కదండి చూసేందుకు, తినేందుకు కూడా చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా చాలా బాగుందని. మనం బాస్మతి రైస్తో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.